వెళ్ళిరా నాయన. అక్క తొందరగా పదారు వెళ్తా, కాదరి గారికి తొందరలో వంట చేయాలి వాళ్ళు. అలాగేనమ్మా. ఇదిగో అబ్బాయి, ఒక అన్న గవర్నమెంట్ మార్క్ పీడిలు. లేవు సార్, గుర్రం మార్క్ పీడిలు ఉన్నాయి సార్. గాడిద మార్కేం లేదు. మీరు గాడిద రకమా సార్? మార్కేమని కావాలా సార్? ఓహో, నీకు ఉందే ఐడియా. పోనీ ఆ గుర్రం మార్కే తగలాయి మాయదారి మోక. ఇదిగో చూడబ్బా, అటు పోతుందే ఆ గుల్లీలు ఎక్కడో నీకు తెలుసా? ఈ ఊరు పక్కన చర్చి లేదు, అక్కడ తోట పని చూసుకుంటున్నా. బిడ్డ పాప ఎవరైనా ఉన్నారా? అవన్నీ ఎవరికి తెలిసాయా? ఇప్పుడు తెలిసిందిగా, ఇక చూడు నా ఐడియా. అంతం బట్టి ఆ శాంతం మన అంతం చేస్తే గాని మనకు సొంతం అంటూ ఏం దక్కదు. చెప్పింది చేయగలవా అని ఈ బ్రహ్మాండం తలుచుకుంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ అడిగిపోవాలి. చూద్దాం. అవర్ రైట్ ఐడియా. మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. మాటలు కావాలంటే చేతుల్లో సొమ్ములు పడాలి బావారు, సొమ్ములు. ఏమిటా కుర్రాడి పేరు? ఆ కుర్రాడి పేరా రవి. చక్కగా ఎంతో అందంగా ఉంటాడు. ఆ అబ్బాయి తల్లి పేరు శాంతమ్మ. అలాగా బాబు, ఏ శాంతమ్మని గురించి మాట్లాడుతున్నారు? నీ గురించి కాదమ్మా, హైకోర్టు జడ్జి మాధవరావు గారు లేరు, వారి కుటుంబాన్ని గురించి. వారు మా వారే బాబు. మీ పేరేనా శాంతమ్మ గారు? అవును బాబు. బాబు ఏదో మాట్లాడుతున్నారు, మా రవిని గురించేనా? ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పండి బాబు. అదేనమ్మా, తప్పిపోయిన దగ్గర నుంచి ఆ అబ్బాయిని ఇతను దూరపు బంధువుల్లో ఒకరు పెంచుకుంటున్నారట. ఆ కుర్రాడు పాపం ఎప్పుడు మా అమ్మేది మా అమ్మేది అని అడుగుతూ ఉంటారట. బాబు మీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నాకు ఒక్కసారి చూపించండి. రే, తల్లిని బిడ్డని దూరం చేయడం ధర్మం కాదురా, ఒకసారి చూపించు పాపం. సరే రావమ్మా, మీ అదృష్టం ఎలాగుందో. బాబు నా బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకుంటా, నాకంతే చాలు. రండి బాబు. బాబు ఒక్క నిమిషం, ఇప్పుడే బాబు. బాబు లక్ష్మి. ఏంటక్క? మా పెద్దబాబు దారి తెలిసింది, బ్రతికే ఉన్నారు, ఎవరో పెంచుకుంటున్నారట. నిజమా? నీ ఎంత అదృష్టవంతురాలు అమ్మా. లక్ష్మి రాజ్యం జాగ్రత్తగా చూస్తుంది, ఇప్పుడే వస్తాను.
ఇచ్చే బహుమానం ఏంటో చెప్పలేదు. మీరు మీ రాణి గారికి ఇచ్చే బహుమానం చెప్పారు గనుకనా? నాదంతా నీదే డియర్, వైఫ్ డియర్. వట్టి మాటలకేండి, మర్చిపోయారా? నా పేరు మీద వజ్ర విలాసనే ఓ భవనం కట్టించిస్తాన్నారు. తాజ్ మహల్ లాంటిది కట్టించేస్తాం, కానీ దానికి ఎవరు పనికిరాదే. అందుకని మార్చేస్తాం మకాం పట్టణానికి, కట్టించేస్తాం పెద్ద ప్యాలెస్, ఇచ్చేసేస్తాం వజ్రానికి బహుమతిగా. వజ్రం మరి నా బహుమతి? నేను అప్పుడే ఇస్తాను. డార్లింగ్, మీ ఇద్దరికి నా బహుమానం ఏంటో తెలుసా? చెప్పు మామ చెప్పు. చెరొక్కప్పు. శాంతమ్మ జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన తరచి చూస్తే ఆమెకు ప్రబల విరోధులున్నారనే సంగతి విస్పష్టమవుతున్నది. రాజా కూడా ఇక్కడే ఉంటే ఏ సమయంలో ఎలాంటి అపాయం సంభవిస్తుందో మనం ఊహించలేము. వెంటనే మద్రాసు తీసుకువెళ్లి అనాథాశ్రమంలో చేర్పించడం మంచిది. అవును బాబు. బాబు, ఇదే స్కూల్, లోపలికి వెళ్దాం పద. మీ పేరేమిటి నాయన? రాజేంద్ర. బాగా చదువుకుంటావా? చదువుకుంటాను మాస్టర్. మీకు కేసు పట్టారు అంటే బంగారం అవుతుందని మాకు నమ్మకం ఉంది. తీసుకోండి. హెడ్ గారు, పైసాజీ పైసా, పైసానే పరమాత్మ. తీసుకోండి 5000 రూపాయలు. హెడ్జీ, 5000 కాదు కదా 5 లక్షలు ఇచ్చినా ఇలాంటి కేసు నేను పట్టను. తెలిసిందా, న్యాయమైన కేసులు అయితే డబ్బక్కర్ లేకుండానే పనిచేస్తాను. వెళ్ళండి. తినేదానికి చాలా చాలా మంది ఉన్నారు. మీది ఒక లెక్క, అక్కడికే పోతాం. ఇలా కాజీ తీరు చెప్పి పిండి చెప్పాం. రాజేంద్ర ఫాదర్. ఫాదర్ కమాన్, ఫాదర్ కమాన్. ఇదేనా రావడం? అవునాయనా, నేను ఈరోజే ఈ ఊరొచ్చాను. అనేక చోట్లకు ట్రాన్స్ఫర్ అయి ఆఖరికి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న పట్టణానికి రావటం నా అదృష్టం. నాయన, నిన్ను గురించి నేను ఇదివరకు విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. న్యాయవాద అనే పేరుకు నువ్వు నిజంగా న్యాయాన్ని కలగజేస్తున్నావు. నీతి న్యాయం గల మనుషులను దేవుడు సర్వదా కాపాడుతూ ఉంటాడు. దేవుడైనా గురువైనా మీరే నాకు.